హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు ది విజితా రాజ్కుమార్ ఆన్లైన్ క్లాసెస్. టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది వన్ ఆఫ్ ది మోడల్ క్వశ్చన్ పేపర్ ఫర్ ది బ్రిడ్జ్ కోర్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ ద బయోలాజికల్ సైన్సెస్, లైక్ బాటనీ అండ్ జువాలజీ. టూ సబ్జెక్ట్స్ విల్ బీ దేర్ ఫర్ ది బ్రిడ్జ్ కోర్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ పేపర్ లెట్ ఈస్ నోన్ హ్యాస్ ది బయోలాజికల్ సైన్సెస్. బట్ టూ సబ్జెక్ట్స్ విల్ బీ దేర్, బట్ ఈవెన్ దో యూ హ్యావ్ టు రైట్ సపరేట్ బుక్లెట్స్. ఇఫ్ విల్ రైట్ ఇన్ వన్ booklet, it in the paper, the answer scripts may not be valued. Okay, so mareka sari hi andi. Separate booklets lo manam vruksha shastram janta shastram separate rayalsi untundi. Meer okate booklet raayadam dwara mee papers ni correction cheyabadadu kabatti meer enti fail ay chances aithe untundi. Okay na, kabatti mana first mana bottom meeda vruksha shastram ni discuss chesukundam. Idi last year unna question paper, mee seniors రాసిన క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ మోడల్ క్వశ్చన్ పేపర్. లైక్ దిస్ క్వశ్చన్ పేపర్ ఇట్ విల్ హ్యావ్ దట్ లైక్ 30% డిలీటెడ్ కంటెంట్ బేస్ చేసుకొని ప్రిపేర్ చేసిన క్వశ్చన్ పేపర్. ఓకేనా, కాబట్టి చూద్దాం మనము వన్ బై వన్. ఓకే, సెక్షన్ ఏ క్యారీస్ సారీ సెక్షన్ ఏ యాక్చువల్ ద సెక్షన్ ఏ విల్ కంటెయిన్స్ 8 క్వశ్చన్, బట్ డ్యూ టు ద కరోనా యూ పీపుల్ మే హ్యావ్ ది 10 క్వశ్చన్స్. అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ యూ హ్యావ్ టు అటెంప్ట్ ఎనీ 5. ఓకే, కరోనా వల్ల 10 క్వశ్చన్స్ అని ఇచ్చారు, లేకపోతే యాక్చువల్గా అయితే 8 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. కాబట్టి 10 క్వశ్చన్స్ ఇచ్చారు, 10కి మనం 5 అటెంప్ట్ చేయాలి. సెక్షన్ ఏ అనేది వెరీ షార్ట్ ఆన్సర్స్, అతి స్వల్ప ప్రశ్నలు, కాబట్టి ప్రతి ప్రశ్నకి ఒక మార్క్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, కాబట్టి వాట్ ఈస్ ఫెలియో బాట్నీ అండ్ పురా వృక్ష శాస్త్రం అంటే ఏమిటి, హూ డిస్కవర్ ద సెల్, కణాన్ని కనుగొన్నది ఎవరు, డిఫైన్ ప్లాసెంటా అంటే న్యాసం నిర్వచించండి, నేమ్ ద కాంపరెంట్ సెల్స్ ఆఫ్ ది ఎగ్ అపరేటిస్ అండ్ ఎంబ్రియో సాక్, పిండ కోశంలోని స్త్రీ బీజ కణ పరికరంలో గల కణాలు ఏవి, విచ్ ఈస్ ద ట్రిప్లాయిడ్ టిష్యూ ఇన్ ఏ ఫర్టిలైజ్డ్ ఓవులే, ఫలదీకరణ చెందిన అండంలో గల త్రయస్థితిక కణజాలం ఏది, నేమ్ ది సైంటిస్ట్ హూ ఫాలోడ్ న్యాచురల్ సిస్టమ్స్ ఆఫ్ ది క్లాసిఫికేషన్, మొక్కల సహజ వర్గీకరణ అనుసరించిన శాస్త్రవేత్తల పేర్లు తెలపండి, గివ్ ద టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఆన్థర్స్ ఆఫ్ ఎలియం సెఫా, ఆలియం సెఫా పరాగ కోశాల సాంకేతిక వర్ణం ఇవ్వండి, వాట్ ఈస్ మిడిల్ లామిల్లా మేడమ్, మధ్య పట్టిక దేనితో ఏర్పడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది కంటిన్యూషన్ ఆఫ్ ది సెక్షన్ ఏ, ఇఫ్ యూ టిష్యూ హ్యాస్ ఎట్ గివెన్ టైమ్ లైక్ ఏ 1024 సెల్స్, హౌ మెనీ సైకిల్స్ ఆఫ్ మైటోసిస్ యాడ్ ది ఒరిజినల్ పేరెంటల్ సింగిల్ సెల్ అండర్గోన్, ఒక కణజాలంలో 1024 కణాలు ఉన్నచో ప్రథమ జనక కణం ఎన్నిసార్లు సమ విభజన చెంది ఉంటుంది, ఒక డిఫైన్ పాపులేషన్ జనాభాను నిర్వచించండి. నెక్స్ట్ సెక్షన్ బి, ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్, డ్రా వెల్ లేబుల్ డయాగ్రామ్స్ వేర్ ఎవర్ వెన్ ఎవర్ నెసెసరీ, ఏవైనా ప్రశ్న సమాధానం రాయండి, ప్రతి ప్రశ్నకు 4 మార్కులు అవసరమైన చోట భాగములను గుర్తించి పటము గీయాలి. ఓకే, ద్వినామ నామీకరణ వివరించండి, ఎక్స్ప్లెయిన్ బైనోమియల్ నామినిక్లేచర్, వాట్ ఈస్ హెటెరోస్పోరీ, బ్రీఫ్లీ కామెంట్ ఆన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, గివ్ టు ఎగ్జామ్స్, భిన్న సిద్ధ బీజత అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యం గురించి క్లుప్తంగా రాయండి, 2 ఉదాహరణలు ఇవ్వండి, డిస్క్రైబ్ ఎనీ 2 స్పెషల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్, ఏవైనా 2 ప్రత్యేక పుష్ప విన్యాసాల గురించి వివరించండి, రైట్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆన్ ఏజెంట్స్ ఆఫ్ పొలినేషన్, పరాగ సంపర్కానికి తోడ్పడే సహకారాల గురించి క్లుప్తంగా రాయండి, డిస్క్రైబ్ ఎసెన్షియల్ ఆర్గాన్స్ ఆఫ్ ది సొలనేసీ, సొలనేసీలోని ఆవశ్యక అంగాలను వర్ణించండి, డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది న్యూక్లియస్, కేంద్రకం నిర్మాణాన్ని వివరించండి, డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది పవర్ హౌస్ ఆఫ్ సెల్, కణశక్తి గారాల నిర్మాణం విధులను వివరించండి, వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ప్రోకారియోటిక్ సెల్, కేంద్రక పూర్వకణం యొక్క లక్షణాలను వివరించండి, ఎక్స్ప్లెయిన్ ప్రోఫేస్ 1 ఆఫ్ మియోసిస్, క్షేకణ విభజనలోని ప్రథమ దశ 1 వివరించండి, డిస్క్రైబ్ ఇన్ బ్రీఫ్ ఆఫ్ ది టీఎస్ ఆఫ్ మోనోకోట్ స్టెమ్, ఏకదళ బీజ కాండం అడ్డుపోతని వివరించండి. కాబట్టి టిల్ అప్ టు ఐ హావ్ డిస్కస్డ్ ది బాటనీ క్వశ్చన్ పేపర్ ఫర్ ది బ్రిడ్జ్ కోర్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఫర్ ది బైపీసీ స్టూడెంట్స్. ఓకే, ఇప్పటి వరకు నేను వృక్షశాస్త్రము, ఓకే, ఎవరైతే వృత్తి విద్య కోర్సెస్ చేస్తూ బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసమని ఇప్పటి వరకు వృక్షశాస్త్రం యొక్క మోడల్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేసుకున్నాము. ఓకే, మనము జంతు శాస్త్రం యొక్క పేపర్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకేనా, ఓకే, జంతు శాస్త్రం సేమ్ మనం ఏవైతే చెప్పానో అవే సేమ్ రూల్స్ రెగ్యులేషన్స్ అవి ఉంటాయి. ఓకేనా, ఓకే, వాట్ డస్ ఐసీజెడ్ అండ్ స్టాండ్ ఫర్, ఐసీజెడ్ను విపులీకరించండి, మెన్షన్ ఎనీ 2 ప్రోడక్ట్స్ ఆఫ్ మెడిసినల్ ఇంపార్టెన్స్ ఆప్టైన్డ్ ఫ్రమ్ నేచర్, ప్రకృతి నుంచి లభించే ఏవైనా 2 ఔషధాలను పేర్కొనండి, డిఫైన్ ఆస్ట్రియన్, ఆస్ట్రియాని నిర్వచించండి, వాట్ ఈస్ అ హెమాటోక్రిట్ వాల్యూ, హెమాటోక్రిట్ విలువ అంటే ఏమిటి,
వాట్ ఈస్ బొట్రాయిడల్ టిష్యూ? బొట్రాయిడల్ టిష్యూ కణజాలం అంటే ఏమిటి? వాట్ ఆర్ బ్లడ్ గ్లాండ్స్ ఇన్ పెరిటిమమ్? పెరిటిమల రక్త గ్రంథులు అంటే ఏమిటి? డిస్టింగ్విష్ బిట్వీన్ మిల్ట్ అండ్ స్పాన్, మిల్ట్ స్పాన్ మధ్యలో భేదాలను గుర్తించండి. వాట్ ఆర్ ది నిమోటిక్ బోన్స్? హౌ డు దే హెల్ప్ బర్డ్స్? వాతిలాసులు అంటే ఏమిటి? అవి పక్షులకు ఎలా తోడ్పడతాయి? వాట్ ఈస్ ఎ హైపర్ పారాసైట్? మెన్షన్ ద నేమ్ ఆఫ్ వన్ హైపర్ పారాసైట్. అది పరాణజీవి అంటే ఏమిటి? ఒకదాని పేరు రాయండి. మెన్షన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది సమ్ యూవీ రేస్ టు. కొన్ని యూవీ కిరణాల వల్ల మనం పొందే లాభాలు తెలపండి. నెక్స్ట్ సెక్షన్ బి, డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది మల్టీపోలార్ న్యూరాన్. బహుధ్రువ న్యూరాన్ నిర్మాణం వివరించండి. వాట్ ఆర్ ది చీఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది క్రస్టేషియన్స్? క్రస్టేషియన్ల ప్రధాన లక్షణాలు ఏవి? వాట్ ఆర్ ది సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఎకినోయిడ్స్? ఎకినోయిడ్ల ప్రధాన లక్షణాలను తెలపండి. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ కాట్లేజినస్ అండ్ బోనీ ఫిషెస్. మృదులాసి అస్థి చేపల పోలికలు భేదాలు రాయండి. డిస్క్రైబ్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ ట్రోఫోజోయిట్ ఆఫ్ ఎంటామీబా హిస్టాలైటిక. ఎంటామీబా హిస్టాలైటిక పోషక జీవి నిర్మాణాన్ని వివరించండి. రైట్ షార్ట్ నోట్స్ ఆన్ టైఫాయిడ్ ఫీవర్ అండ్ ఇట్స్ ప్రిఫిలాక్సిస్. టైఫాయిడ్ జ్వరం రోగ నిరోధకతపై లగటీక రాయండి. వాట్ ఆర్ ది అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది టొబాకో? పొగాకు వల్ల జరిగే దుష్పరిణామాలను తెలపండి. వాట్ ఈస్ సమ్మర్ స్టాటిఫికేషన్? ఎక్స్ప్లెయిన్. గ్రీష్మకాల సరీభవనం అంటే ఏమిటో వివరించండి. డిస్టింగ్విష్ బిట్వీన్ యూరిహైలైన్ అండ్ స్టీనోహైలైన్ ఓకే యానిమల్స్. యూరిహైలైన్ స్టీనోహైలైన్ జంతువుల మధ్య తేడాలను వివరించండి. వెరైటీ నోట్ ఆన్ ఓఎఫ్సి గివ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఇన్ ఏ టెరిటేషియల్ ఈకోసిస్టమ్. ఓఎఫ్సి గురించి రాసి భౌమ్య జీవావరణ వ్యవస్థ దాని ప్రాముఖ్యాన్ని వివరించండి. ఓకే, టిల్ అప్ టు నాహా ఐ డిస్కస్ ది కంప్లీట్ ఫిజికల్ సైన్సెస్ పేపర్ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సారీ, టిల్ ఐ డిస్కస్ ది బయాలజికల్ సైన్సెస్ పేపర్ లైక్ బాటనీ అండ్ జువాలజీ. ఇప్పటి వరకు నేను ఓకే మనము బయాలజికల్ సైన్సెస్ పేపర్ డిస్కస్ చేసుకున్నాం, వృక్షశాస్త్రం జంతుశాస్త్రం. ఓకేనా? ఎందుకంటే ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది ఎవరైతే ఫైనల్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఈ క్వశ్చన్ పేపర్ చదివినా సరే మీకు కంపల్సరీ పాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నెక్స్ట్.